पिता पुत्र पवित्र आत्मनामम आमेन। प्रिय सहोदरी सहोदरलारा मी अंदर की देवुनि यొక్క ఆశీస్సులను తెలియజేయుచున్నాను। మే నెలంతా కూడా మరియ మాత పూజిత మాసముగా కతోలిక క్రైస్తవులు ఎంతో గొప్పగా ప్రకటిస్తూ ఉండగా మరి ఈ యొక్క పండుగ ఈ నెల అంత గొప్పతనం గురించి మనం కొన్ని విషయాలు ధ్యానించుదాం। ఇదిగో కన్య గర్భం ధరించి ఒక కుమారుని కనును ఆయనకు ఇమానుయేలు అను పేరు పెట్టెదరు అని యెషయా ప్రవక్త 7వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా సెలవిచ్చారు। మాతృత్వం జీవితంలో నెరవేరింది। మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనము ఈ ప్రవచనము ఆనాటి ఆహాజ్ రాజుకు చెప్పబడింది। ఈ రాజు యోధా రాజ్యాన్ని క్రీస్తు పూర్వం 736లో నుండి 728 మధ్యకాలంలో పరిపాలించాడు। శత్రువులై అసిరియా జాతి నుండి దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేలీలను కాపాడతానని సూచించడానికి ఇవ్వబడిన ఒక గుర్తుగా ఈ ప్రవచనం చెప్పబడింది। నిజానికి శత్రువుల నుండి మానవాళిని దేవుడు రక్షించాడు అన్నదానికి గుర్తు। యేసు ఈ లోకంలో మరియమాత గర్భాన జన్మించడమే అని గ్రహించాలి। దావీదు వంశంలో జన్మించిన ఈ మెస్సయాయే మన ఇమ్మానుయేలు దేవుడు। ఇక్కడ మన శత్రు సాతాను మన రక్షకుడైన దేవుడే మన మధ్యకు వచ్చాడు। ఈ విషయాన్ని గాబ్రియేలు దేవదూత మరియమాతకు మంగళవార్త చెప్పినప్పుడు స్పష్టం చేసింది। ఆయనకు యేసు అను పేరు పెట్టమని అనగా అతడు ప్రజలను రక్షించేవాడు అని చెప్పింది। ఇంకొక భావం ఏమిటంటే మరియమాత జీవితంలో నెరవేరిన ఈ ప్రవచనం ద్వారా ఆమె కన్యకగానే యేసుకు జన్మనిచ్చింది। ఆమె కన్యకయే గానే మిగిలిపోయింది। ఆమె ఒక కన్యకగానే జన్మనిచ్చిన తల్లి। శాశ్వతమైన కన్యత్వం ఆమె సొంతం। ఇది గొప్ప పరమ రహస్యం, దేవునికి మాత్రమే సాధ్యమైన క్రియ। ఇప్పుడు రక్షణ చరిత్రలో మరియమాత స్థానం మనకు అవగతమవుతూ ఉంది। పూర్వ నిబంధనమును రక్షకుడైన యేసుక్రీస్తు రాక కొరకు సిద్ధపరిచేదిగా మనం గ్రహించినప్పుడు మరియమాత గ్రహమాత మీకు శుభం, ప్రభువే మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ధన్యులు మీరే, మీ గర్భఫలమే ధన్యత నుండెను। దేవుడు ప్రకటించిన విజయం ఈమె ద్వారానే సాధ్యమైంది। ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం అందుకే దేవుని యందు వినయ విధేయతలు గల సేవకులందరిలో ఆమె ఉన్నతురాలుగా కొనియాడబడుతూ ఉంది। మరి మరియ తల్లి గురించి అనేక మంది పునీతులు రకరకాలుగా వారి యొక్క భక్తి భావాలను మరి పరమ రహస్యాలను వారు చవిచూసిన అనుభవాన్ని ఈ విధంగా పంచుకుంటూ ఉన్నారు। పునీతుడును వేదసాక్షియునైన జస్టిన్ క్రీస్తు శకం 165 మరియమాతను గూర్చి ఎక్కువగా వ్రాసిన ప్రథముడు। ఆయన మరియమాతను తన తల్లి అయిన ఏవతో పోల్చాడు। ఈ అంశాన్ని పునీత యురేనియస్ క్రీస్తు శకం 200 జీవించినటువంటి వీరు కూడా వివరించారు। అది శ్రీ ఏవా ఆది శ్రీ ఏవా అవిధేయతో దేవుడు ఆజ్ఞను ధిక్కరించి అవిశ్వాసంతో పాపం చేసి మరణానికి మనలను బానిసలను చేస్తే నూతన ఏవా మరియమాత దేవునికి విధేయతను ప్రకటించి తన విశ్వాసంతో లోకాన్ని జీవంతో నింపింది। ఈ పునీతులిద్దరూ మరియమాతను కొనియాడారు। అందుకే పునీత యురేనియస్ మరియమాతను మానవాళికి నూతన మాతగా వర్ణించాడు। ఈ నూతన జాతినే మనం ఈనాడు శ్రీ సభ అని పిలుచుకుంటూ ఉన్నాం। 3వ శతాబ్దమునకు చెందిన పునీత అలెగ్జాండ్రియా క్లెమెంట్, పునీత హిపోలీటస్ మరియు పునీత సిప్రియాన్ అదే రీతిలో వేద పండితులైన ఒరిజాన్, టెటూలియన్,
మరియమాతను దేవుని తల్లిగా వర్ణించారు. మరియమాత దివ్య మాతృత్వం అర్థం చేసుకోకపోతే ఆమెను పూర్తిగా అర్థం చేసుకోవడం అసాధ్యం అన్నారు. 4వ శతాబ్దం వచ్చేసరికి మరియమాత మాతృత్వం కన్యత్వం రెండు అధికారికంగా బోధనలోనికి వచ్చేసాయి. పునీత సిప్రియాన్ క్రీస్తు శకం 258వ సంవత్సరంలో వీరు జీవించారు. మనకు మరియమాత మీద ఆమె కన్యత్వం మీద ఉండవలసిన నమ్మకాన్ని గట్టిగా ప్రకటించాడు. ఆమె ఒక మంచి ఫలాన్ని ఇచ్చిన చెట్టు, పవిత్రాత్మతో నింపబడిన ఒక నిలయం, రక్షకుని ఈ లోకానికి తెచ్చిన ద్వారం, సంరక్షించబడ్డ పవిత్రాత్మ యొక్క దివ్య మందసం, యేసుక్రీస్తుని యొక్క మానవత్వపు ఆలయం, పవిత్రత అనే ఆభరణంతో అలంకరించబడ్డ పవిత్రాత్మ సర్వేశ్వరుని నివాసం, పవిత్ర త్రియేక సర్వేశ్వరుని చే ఎన్నుకొనబడి వారి అనంతమైన అనుగ్రహాలతో కృపలతో నింపబడిన ఒక పాత్ర అని మరియమాతను శ్లాఘించారు. మరి అలెగ్జాండ్రియా క్లెమెంట్ ఈ యొక్క పునీతుడు మరియమాత కన్యత్వం గురించి మాట్లాడుతూ ఫలభరితమైన ఆమె కన్యత్వాన్ని లిఖించబడిన దేవుని వాక్యంతో పోల్చి వివరించాడు. వ్రాయబడిన దేవుని పవిత్ర వాక్యం ఎప్పుడూ ఫలిస్తూనే ఉంటుంది, ఎందుకంటే ఆ పవిత్ర వాక్యం నుండి వెలువడే వెలుగు సత్యం ప్రపంచాన్ని ఉజ్జీవపరుస్తూనే ఉంటుంది. కానీ ఈ ఆ వ్రాయబడ్డ వాక్ మాత్రం పరమ రహస్యాలను, వేద సత్యాలను వెల్లడిస్తూ పవిత్రంగా నిర్మలంగా ఉన్న పాత్రలా మిగిలిపోతుంది అన్నాడు. 4వ శతాబ్దం నుండి శ్రీ సభ మరియమాత పావిత్ర్యం పైన, ఆమె ఆదర్శవంతమైన జీవితం మీద ప్రాధాన్యతను కనబరిచింది. పునీత ఆంబ్రోస్ క్రీస్తు శకం 379వ సంవత్సరంలో వీరు జీవించారు. మరియమాత ప్రతి బాలికకు స్త్రీకి ఆదర్శం. అంతేకాక ఆమెను స్త్రీ సభతో పోల్చి ఆమె వలె నిండు విశ్వాసంతో ఉదార సుగుణాలతో స్త్రీ సభ దేవుని పట్ల జీవించాలని ఆమె తనయునితో ఐక్యమై జీవించుచున్నట్లు స్త్రీ సభ కూడా క్రీస్తుతో పరిపూర్ణ ఐక్యత కలిగి ఉండాలని బోధించాడు. పునీత అగస్టిన్ గారు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు, మరియమాతను జన్మ పాపం సోకకుండా జన్మించిన కన్యక అని, దేవుని తల్లి అని వర్ణించాడు. ఆమె మనందరి దివ్య నాయకుడైన యేసుక్రీస్తు తల్లి, కావున ఆయన నాయకత్వం కింద రక్షింపబడి సహోదరులై మనందరికీ ఆమె తల్లి, కావున ఆమెను శ్రీ సభ మాతగా వర్ణించాడు. పునీత గ్రెగోరీ నజియాస్ గారు క్రీస్తు శకం 394వ సంవత్సరంలో వీరు జీవించారు. మరియమాతను మొదట దర్శించుకున్నారు. అప్పటి నుండి అద్భుత క్రియలు చేసిన పునీత గ్రెగోరీ వరకు చాలా దర్శనాలు వారు లిఖించారు. ఈ దర్శనాల ఫలంగా మరియా భక్తి మరింత పెరిగింది. పునీత ఎఫ్రయిమ్ క్రీస్తు శకం 397, ఆయన ప్రార్థనలో కీర్తనలో మరియమాత యొక్క మధ్యవర్తిత్వాన్ని శ్లాఘించారు. ఆయన ఒక కీర్తనలో, ఓ జన్మ పాప రహితోద్భవి అయిన కన్యక, నీ కృప అనే మృదువైన రెక్కల కింద నన్ను కాచి కాపాడు అని ప్రార్థించాడు. ఎఫెసు మహాసభ 431వ సంవత్సరం మరియమాతను దేవుని తల్లి అని ప్రకటించడంతో వైభావాలన్నీ వాటి పరిపూర్ణతను సాధించాయి. ఇది యావత్ శ్రీ సభ విశ్వసించవలసిన సత్యంగా ప్రకటించబడింది. క్రైస్తవ లోకాన్ని మహా ఆనందంలో ముంచెత్తింది. మరియా మాతృత్వం దివ్య మాతృత్వం అని తేల్చి చెప్పింది. మరియా దేవుని మాత, ఎందుకనగా ఆమె పవిత్రాత్మ వలన గర్భం ధరించి తండ్రిలో సమస్వభావి అయిన దైవ కుమారుడిని తన నిర్మల గర్భమున మోసి ఈ జగతికి అందించింది అని ఆ సభ తేట తెల్లం చేసింది. దైవ కుమారుడు కన్య గర్భమున ఉదయించి వాస్తవముగా మనతో ఒకటయ్యాడు.
ఈ విధంగా మానవాతీతమైన క్రీస్తు వ్యక్తిత్వంలోనే మరియ మాత దివ్య మాతృత్వం దాగి ఉంది అని ప్రకటించింది. పునీత అలెగ్జాండ్రియా సిరిల్ క్రీస్తు శకం 444వ సంవత్సరం ఈ ఎఫెసు మహాసభకు నాయకత్వం వహించాడు. ఆ తరువాత మరియ మాత పావిత్ర్యానికి సంబంధించి మరే ప్రశ్నలు తల ఎత్తలేదు. ఈ మహాసభ తరువాత మరియ మాత మీద గౌరవం భక్తి వికసించాయి. ఆమెపై ప్రేమ, ఆమె ఆదర్శాన్ని అనుసరించి జీవించడం పెరిగింది. ఆమె స్వయంగా ప్రవచనపు వాక్యాల్లో పలికినట్లు జరిగింది. ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలచెదరు. లూకాసు వార్త 1:46. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇన్ని తలంపులతో మనం ధ్యానించి ఉన్నాము. మరి అనేక మంది పునీతులు వారు అనుభవించినటువంటి తల్లి యొక్క గౌరవాన్ని వారు మనకి మాటల్లో తెలియజేశారు. వారు అనుభవించినటువంటి అనుభవాన్ని, ఆ తల్లి ప్రేమను, ఆ తల్లి చూపించే దయను మరియు వారి జీవితాల్లో అనుదినం జీవించి వారు గొప్పగా తల్లి గురించి శ్లాఘించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి ఒక్కరి జీవితంలో మరియ తల్లి దర్శనాలు, మరియ తల్లి యొక్క గొప్ప గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూనే ఉన్నాయి. మరి అనేక ప్రాంతాల్లో తల్లి వెలుస్తూ దర్శనాలు ఇస్తూ మరి పాపాత్ముల కోసం ప్రార్థించమని, అదేవిధంగా పశ్చాత్తాపం పొందినట్లు జపమాను జపించమని దేవుణ్ణి మనకు మరింత దగ్గరగా చేస్తూ మనలందరినీ కూడా దేవునిలో ఐక్యపరుస్తూ ఉన్నటువంటి తల్లిని సాదరంగా గౌరవించి యొక్క మే నెలంతా కూడా మరియ మాత పూజిత మాసంగా కొనియాడదాం. తల్లి యొక్క దీవెన్లు నిండుగా మెండుగా పొందుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దయగల తల్లి మరియ మాత, మీ యొక్క కుమారుని ఏ విధంగా మీరు జన్మనించి కష్టాల నుంచి, బాధల నుంచి మరి ఏ విధంగా కాచి కాపాడారో మమ్మలను కూడా అదే విధంగా కాచి కాపాడండి. పాపములో ఈ లోకంలో జీవిస్తున్న మా అందరికీ దేవుని యొక్క దయను కుమ్మరించమని ఈ ప్రార్థన మనాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమెన్.